ये ప్రభుత్వం ఉన్నా స్థానికంగా ఉండే కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ ఐటిడిఏ గారు మరి దీని దర్బార్ని నిర్వహించి ఇక్కడ ఉండే ఆదివాసీ గిరిజనులు మెస్రం వంశస్థుల అభ్యర్థనలు స్వీకరించి మళ్ళీ తిరిగి వచ్చే నాటికి దాంట్లో ఏమేం చేయగలిగారు ఏం చేయలేకపోయారు వివరించి చెప్పడం ఇది ఒక ఆనవాయితీ కానీ దీన్ని కొంతమంది రాజకీయ వేదికగా వాడుకొని అవసరం లేని విమర్శలు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు ఇది సరైంది కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మా అన్న మాట్లాడే అందరి ముందు నగేష్ గారు చాలా చిన్న వయసులోనే మంత్రిగా పని చేశారు పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు ఈ కులంలో పుట్టిన బిడ్డ దానికి ఏ విధంగా ఒకప్పుడు ఉండే గిరిజనుల స్థితిగతులు ఏంటి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి వారు చాలా చక్కగా చెప్పారు వారి ఆవేదన మనం అర్థం చేసుకోవాలి అనేక ఏళ్లుగా ఈ వేదిక మీద ఉన్న నాయకులమందరం వివిధ రాజకీయ పార్టీలో పని చేశారు ఈ రోజు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు 69 ఏళ్లు పోరాడిన వాళ్ళతోని సాధ్యం కానిది ఒక కేసీఆర్ గారితో సాధ్యమైంది కాబట్టి ఆ రోజున ప్రభుత్వం మెడలు వంచి అన్ని పార్టీలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి ప్రజలందర్నీ ఉద్యమం వైపు నడిపించి ఈ రాష్ట్రాన్ని సాధించిన వాడు కాబట్టి ఈ రాష్ట్రం ఆయన చేతిలో పెడితే మేలు జరుగుతది మాకు న్యాయం జరుగుతదని ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి వారి నాయకత్వంలో మనమందరం పని చేయాలి మనల్ని నమ్ముకున్న ప్రజానికానికి మనం వచ్చిన ప్రాంతానికి మేలు జరగాలి అని అంటే కేసీఆర్ ఒక్కడే మార్గమని ఈ రోజు కేసీఆర్ గారి మరి నాయకత్వాన మనమందరం ఈ రాజకీయ పార్టీలో చేరాం గతంలో గిరిజనులు అంటే అడవి బిడ్డలు అమాయకులు కేవలం ఓటు బ్యాంక్ గానే అన్ని రాజకీయ పార్టీలు చేశాయి చూసాయి కాబట్టి 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మనకింకా రోడ్లు లేవని మంచినీళ్లు లేవని ఇంకా సమస్యలు ఉన్నాయి బళ్ళు కావాలి మన గుళ్ళు అభివృద్ధి కావాలని మనం కోరుతా ఉన్నాం 75 ఏళ్ల నుంచి మనసు పెట్టి అభివృద్ధి చేసి ఉంటే అందరితో మనం కూడా సమానంగా ఉండాలని ఆ రోజున్న పాలకులు భావించి ఉంటే మనకి దుస్థితి వచ్చేది కాదు మనం ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు కాబట్టి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అవసరాలు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళ అవసరాలు ఏంటి ఏం చేయడం ద్వారా వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారని చెప్పి భావించి మరి మనసు పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అందుకనే అనతి కాలంలోనే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది గిరిజనులకు విద్య ఒకటే వికాసాన్ని ఇస్తది వాళ్ళ జీవితాల్లో వెలుగుని ఇస్తదని ఇందాక గౌరవ పెద్దలు నరోత్తం రఘోత్తం రెడ్డి గారు చెప్పినట్టు 77 ఏళ్లలో గిరిజన సంక్షేమ శాఖలో 90 గురుకులాలు ఉంటే ఈరోజు 185 ఉన్నాయి పెరిగినాయి అందులో ఒక నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం మన బిడ్డలకు ఇస్తున్నాం